Hi friends, welcome to Athakodallu. Ee roju atta mee munduki chinthachiguru mutton tho ready ga unnaru. Ee roju aithe chala tasty ga andaru ishtapade vidhanga atta chinthachiguru mutton ni prepare chestunnaru mee kosamu. Munduga mana channel evaraina ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వంటలు, కుట్లు, అల్లికలు ఇక ఎన్నో మీకు యూజ్ అయ్యే వీడియోసే కాకుండా మీరు ఎంతగానో ఆనందించి ఆహ్లాదపరిచే ఫారిన్ అందాలన్నింటినీ కూడా కోడల పిల్ల మీ అందరికీ షేర్ చేస్తుంది. అవి కూడా చూసి ఆనందించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలా చేయడం వల్లనే మా అత్తకోడలు పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే చేరిపోతుంది. సరేనండి, ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్లకు వెళ్ళిపోదాం. ముందుగా మనం తీసుకున్న ఈ చింతచిగురిని దీనికి ఉన్న తొడుములు ఇలా తీసేసుకోవాలి. ఇలా కొమ్మ కొమ్మల్లా ఎక్కడైనా ఉన్న అన్నీ తీసి నీట్గా, తర్వాత దాన్ని ఇలా ఇలా ఒకసారి ఇలా నలుపుకుంటూ కర్రీలో వేసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, ఎన్వి కదా. ఇప్పుడైతే ఆనియన్స్ని ఇలా మూడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని, నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ మరి ఎక్కువ వేయని అవసరం లేదు, ఎందుకంటే చింతచిగురు కూడా మనకి గ్రేవీగా తయారవుతుంది కాబట్టి మనం ఆనియన్స్ కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. ఇది హాఫ్ కిలో మటన్ అండి. హాఫ్ కిలోకి నేను ఆనియన్స్ చూడండి మరీ ఎక్కువ కాకుండా ఇలా ముక్కలు కొంచెం తక్కువగా వేసుకోవాలి. చెప్పాను కదండి, ఎక్కువ గ్రేవీ అయిపోద్ది, మళ్ళీ మనం చింతచిగురు కూడా వేసుకుంటాం కదా, అది కూడా సమానంగా ఉండాలి. మనకి కర్రీకి సమానంగా పులుపు సరిపోయేటట్టుగా చూసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేస్తే అది కూడా ఎక్కువ అవుద్ది, గ్రేవీ పెరిగిపోద్ది, పులుపు సరిపోదు. అందుకని ఆనియన్స్ తక్కువ వేసుకుని ఇప్పుడు ఈ మటన్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అంతేనండి, గరం మసాలా ఏమి వేసుకొని అవసరం లేదు, ఒక అల్లం వెల్లుల్లి సరిపోద్ది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి, ఎందుకంటే కారం ఒక్కొక్కరు ఎక్కువగా తింటారు, ఒక్కొక్కరు తక్కువగా తింటారు.
మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మనకి కారం కరెక్ట్గా సరిపోద్ది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇది కూడా ముక్క ములుగుతున్నట్టుగా ఇలా కని కనిపించినట్టుగా వేసుకోవచ్చు, మరి తక్కువ కాకుండా చూస్తున్నారు కదా. ఈ విధంగా వాటర్ వేసుకుని ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. ఎందుకంటే తక్కువ విజిల్స్ రాకూడదండి, ఎక్కువ విజిల్స్ రానివ్వండి. ఎందుకంటే చింతచిగురు కదా పులుపు కదా, మనకి బాగా ఉడికేకే చింతచిగురు వేసుకోవాలి. అదే సరిగా ఉడకకపోతే బీసిపోద్ది, అందుకనే బాగా ఉడికాక విజిల్స్ ఎక్కువ రానిచ్చి అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని చింతచిగురు వేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు విజిల్స్ రానిద్దాం. చల్లారిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం చూసుకోవాలి, మొక్క బాగానే ఉడికింది, విజిల్స్ బాగానే వచ్చాయి అనుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు చింతచిగురు, లేదంటే కొంచెం ఉడకనిచ్చి వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు చింతచిగురు వేసుకుందామండి. ఈ విధంగా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇప్పుడు వెంటనే ఈ విధంగా ట్రై చేయండి. చింతచిగురు మటన్ తీసుకుని చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టలేరు ఎవరును. ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చు. గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా దగ్గరగా ఉడికించుకుందాం. చూద్దామండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. అంటే కొద్దిగా గ్రేవీ జ్యూసీ జ్యూసీగా ఉండేటట్టు చూసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, మరీ డ్రై అవనివ్వకూడదు. ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి, ఏమైనా పడితే సాల్ట్ అది వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, గట్టిగా అవ్వకూడదు. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.